వాళ్ళు సంతోషంగా ఉండారు కదా బాబాయ్, అందుకే ఎమోషన్ తట్టుకోలేక ఏడుస్తున్నారు. నేను వెళ్ళి వాళ్ళ సంతోషంలో పాలు పంచుకుంటాను. ఆ మౌడు బేళాలు ఏదో సరదాగా ముచ్చట్లాడుకుంటుంటే కాఫీలో ఉప్పులాగి మీరెందుకండి? నువ్వు పోరా. ఒరే విజయ్, మీరిద్దరు ప్రేమ పెట్టినట్టు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయిరా? కష్టాలేమిట్రా? అప్పుడే మర్చిపోయావా? ఆనాడు శాంతిని వరచి ఆమె ప్రేమ పొందడం కోసం వాళ్ళింట్లో దొంగతనంగా దూరి డైరీ సంపాదించడానికి కష్టాలు పడ్డావు. ఆ డైరీ సంపాదించాక నాకు పీసీని వచ్చు చెప్పడానికి ఇంకేంటి కష్టాలు పడ్డావు? ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు. అందుకే పెద్దలు అంటారు కష్టే ఫలి అని. డైరీ ఏంట్రా? డైరీ ఏంట్రా? చెప్పేశారా? అయ్యో హరిశ్చంద్ర, నీ నోట్లో నువ్వు గింజ నానదు కదా తండ్రి. వస్తానమ్మా, వెళ్ళొస్తాను విజయ్. శాంతి, నాతో మాట్లాడకండి. కాదు, నేను చెప్పింది విను. ఏంటి వినేది? నా డైరీ కొట్టేసి పేరు పెట్టి కూర్చొని నన్ను మోసం చేశారు. శాంతి, నేను ఆ డైరీ కొట్టేసింది నీ మనసు కుట్టేయడం కోసం. మోసం కుట్టా కదా? నువ్వు ఎన్ని పేర్లైన పెట్టుకో, నీ ప్రేమ కోసం, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఒక చిన్న డెకరేషన్ ఇచ్చాను. నీకు విషయం తెలుసా? నిజానికి నాకు ఐడియా ఇచ్చింది మా అనిత. నేను కాదు, నేను ఏడుస్తున్నా హరిశ్చంద్ర. అంటే అనిత చెప్తేనే నన్ను ప్రేమించారన్నమాట? నో 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 నో, నేను ప్రేమించానని చెప్తే అనితే ఐడియా ఇచ్చింది. మీ మనసు ఖర్చు పెట్టినందుకు నా ప్రేమ పొందడం కోసం నన్ను మోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైం క్షమిస్తున్నాను. థ్యాంక్ యూ. కానీ ఇంకోసారి మోసం చేయరని నాకు ప్రామిస్ చేయండి. హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధిక ఆప్తే ప్రసాద్ కృష్ణమండి. నేను ఆలి మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.